संगारेड्डी जिला पटांचेरु मंडलंलोनी चिट्कूल ग्रामंलो सर्पंच नीलम मधु मुद्राज आध्वर्यंलो घनंगा बोनाल पंडुग निर्वहिंचारु। శివశక్తుల పూనకాలతో పోతురాజుల ఆటపాటలతో పలారం బండి ఊరేగించారు। వివిధ రకాల డప్పుల వేషధారణలతో గ్రామస్తులను అలరిస్తూ అమ్మవారికి బోనాలు అర్పించారు। ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నీలం మధు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ బాగుండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండి రైతులందరూ చల్లగా ఉండాలని, తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు। ప్రతి ఏటా భారీ ఎత్తున అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తున్నామని, రాబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యే పదవికి బీసీ అవకాశం వస్తే పటాంచెరు ప్రజలు ఆశీర్వదించే అవకాశం ఇస్తే మాత్రం తాము చేసే అభివృద్ధి మాటల్లో కాదు చేతల్లో చూపిస్తామని తెలిపారు। చిట్కూల్ గ్రామంలో రెండో రోజు జాతర, మొదటి రోజు కట్టబైసమ్మ గీస్తాం, రెండో రోజు దుర్గామాత గీస్తున్నాం, మూడో రోజు పోచమ్మ గీస్తాం। ఇట్లా మేము మా గ్రామంలో ప్రతి రెండేళ్లకు ఒకసారి అన్ని అమ్మవార్లకు జాతర చేస్తాం। గతంలో పోయినసారి కరోనా ఉండడం వల్ల జాతర చేసుకోలేం, కాబట్టి ఆ పండుగ వాతావరణము మీకు కనొస్తుంది, పోయినసారి చేసుకొని లోటు ఈ రోజు కనొస్తుంది। ఇట్లా గ్రామ ప్రజల అందరం కూడా, గ్రామ ప్రజలైనా సరే, మా పడంచేరు కాన్స్టిట్యూన్సీ ప్రజలైనా సరే, తెలంగాణ రాష్ట్ర ప్రజలైనా సరే, అమ్మవారి కృప అందరి మీద ఉండి ఆమె చల్లగా చూడాలని చెప్పి మేము ప్రతిసారి కూడా పలార బండి ఇస్తాం। ఆ పలార బండిలో కూడా నీలం మధు యువసేన తరపున ఎన్ఎంఆర్ యువసేన సభ్యులందరూ, కాన్స్టిట్యూన్సీ లెవెల్ ఉన్న అందరు సభ్యులు పాల్గొని వాళ్ళ ఆధ్వర్యంలో తీస్తున్నారు। ఇట్లా వాళ్ళు చేస్తున్న పనిని కూడా మేము కూడా చూసి ఇంకా ఇన్స్పిరేషన్ తీసుకొని యువతకు ఇంకా నేను సొంత అన్నలాగా అనుకుంటున్నాను। ఈరోజు మీరు చూస్తుండొచ్చు పడంచేరు కాన్స్టిట్యూన్సీలో నీలం మధు అంటే ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక కొడుకు అన్నలాగా చూస్తున్నారు కాన్స్టిట్యూన్సీలో। ప్రతి గ్రామంలోకి పోయి మీరు చూస్తున్నా సరే, మా బిడ్డ వచ్చిండ్రా మధు అంటే మా బిడ్డ ఉన్నాడ్రా అనే అంత ధైర్యం తీసుకొచ్చినామంటే ఒక బహుజన బిడ్డలాగా, ఒక బీసీ బిడ్డగా నేను ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నా మీరు చూస్తారు। అట్లనే రిసీవింగ్ కూడా నా గ్రామం కూడా అదే విధంగా, నా గ్రామంలో నన్ను కొడుకులాగా చూసుకురు, నా కొడుకులాగా చూసుకుంటే కూడా నేను నా గ్రామంలో నా భార్య బిడ్డలు ఎట్లా అనుకున్నానో నా గ్రామం కూడా అట్లనే అనుకొని కూడా నేను గ్రామం అట్లనే అభివృద్ధి చేసిన అదే విధంగా కూడా ముందు రేపు కాన్స్టిట్యూన్సీలో కూడా ఒకవేళ దేవుడి దయవల్ల ఆశీర్వాదం ఉంది, మా సీఎం సార్ కూడా ఒకవేళ కాన్స్టిట్యూన్సీలో బీసీ టికెట్గా మాకు ఇస్తే కూడా కాన్స్టిట్యూన్సీలో కూడా ప్రతి బిడ్డను కూడా నేను కుటుంబం ప్రతి బిడ్డ ఒకవేళ బీసీలకు ఆలోచన నుంచి బీసీకి ఒకవేళ ఈ పడంచర్ టికెట్ బీసీ ఇచ్చిరనుకో, బీసీల గురించి వాళ్ళ బీసీలను సంపన్న వర్గాలను అందరు కలుపుకొని పని చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా। ఇది కూడా ఎందుకు బీసీలను అడుగుతున్నా అంటే నేను ఈ జిల్లాలో నేను ఒక ముద్రాజ్ బిడ్డగా పుట్టిన, ముద్రాజ్ బిడ్డ అంటే ఒక కాన్స్టిట్యూన్సీ 70,000 ఓట్లు ఉన్నాయి, జిల్లాలో 450,000 ఓట్లు ఉన్నాయి। ఈ 450,000 ఓట్ల ఈసారికి మాకు బీసీ బిడ్డగా, ముద్రాజ్ బిడ్డగా, నా ముద్రాజ్ జాతిలో నేను పుట్టినందుకు కూడా నా కుటుంబాలు అందరూ కూడా నన్ను రిసీవ్ తీసుకుంటారు। అట్లనే ముద్రాజ్ జాతి అనేది కాకుండా నన్ను కులపిచ్చి అంటారు కొందరు వ్యక్తులు నన్ను కులం అంటారు। నేను కులం అయితే ఈయన గ్రామ పంచాయతీలో చిట్కూల్ గ్రామ పంచాయతీలో జనరల్ సీటులో 10,000 ఓట్లు ఉంటే నేను ఏకగ్రీవమైన, నా కులపిచ్చి ఉంటే ఎట్లయితేనా, నా కులం నా మతం మానవత్వమే, మానవత్వంతో పనిచేస్తా, కాకపోతే నా తల్లిదండ్రులు నాకు విలువనిచ్చారు, నా కుటుంబాన్ని గౌరవించుకుంటా, నా జాతిని గౌరవించుకుంటా, సమాజంలో ఉన్న ప్రతి జాతిని గౌరవిస్తా అని చెప్పి తెలియజేస్తున్నా। ఇట్లనే అమ్మవారు కూడా మాకు ముందు ఆమె కృప ఉండి నన్ను ముందుకు ఎదిగిస్తానని చెప్పి కోరుకుంటా। అమ్మవారి ఆశీస్సులు కూడా తెలంగాణ ప్రజల మీద, అదేవిధంగా దేశ ప్రజల మీద, గ్రామ ప్రజల మీద, పడంచేరు కాన్స్టిట్యూన్సీ ప్రజల